ఏంటండి మా అయ్యగారు గుండె ట్రాన్స్ఫార్మర్ చేయించుకొని దిగ్విజయంగా తిరిగి వస్తుంటే గమ్మునమంటారు. ట్రాన్స్ఫార్మర్ కాదురా, ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో ఒకటి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ పియగాడి దిష్టి, ఇదే దిష్టి బొమ్మలో ఉంటుంది. మళ్ళీ దిష్టి ఒకటి వచ్చే శాముండి, నీ మొగుడి ప్రాణానికి ఏమి దిగులు లేదే, ఇంకా 100 సంవత్సరాలు బతుకుతా. తిప్పింది జాలి కాపో, డబ్బులు పోయి తిప్పుకోపో. ఈ గుండెకాయ ఏమిరా, ఏమైనా ఒరిజినల్ ఒరిజినలే, పెట్టేది పెట్టేదే, ఇదేదో కదులుతాంది ఒలుగుతాంది. అబ్బా, ఇప్పుడే పెట్టిన గుండె కదా సార్, అప్పుడప్పుడు నొప్పి వస్తుందని డాక్టర్ చెప్పాడు. అప్పుడప్పుడు నొప్పి వస్తుందని కదా గుండె మార్పించుకుంది, మళ్ళా నొప్పి రావడం ఏంది? మీరు ఊరికి టెన్షన్ పెట్టుకుని, మీరు పెట్టిన మగ్గుండె కూడా కాదు, మగ గుండె కాదా, కొంప తీసి ఆడగుండె పెట్టినారా ఏమి? ఆడగుండె కూడా కాదు, మగగుండె గాక ఆడగుండె గాక మరి ఆగుండె పెట్టారా? వాయో వామ్మ వామ్మో, నా కొంప కొల్లేరా ఇందిరా దేవుడో, వామ్మో. రాసు మీద పాడుతుందో అనుకున్నాను, ఏడుతుందా అమ్మగారా? ఏం జరిగింది? నా బతుకు బస్ స్టాండ్ అయిందిరా, కోట్లు పెట్టి కొన్న గుండె అప్పుడు అటకెక్కిందా అయ్యగారు? చెప్పింది పోలేదా, ఫోటో ముందు ఏడుస్తుంటే పోయినట్టు కాదా? ఫోటోలో మనిషి పోలేదురా పియే, ఫోటోలో ఉన్న రూపం పోయిందిరా దేవుడా. ఈ సెన్సెక్స్ న్యూస్ లా ఏం అర్థం కావట్లేదు, ఏమైందండి? ఇది శృంగారం, ఇది రౌద్రం, ఇది కరుణ, ఇది కోపం, ఇది మగ, ఇది ఆడ, కలిస్తే తేడా. నీ బుగ్గల నున్నగుండాయిరా, బుగ్గల యాది బాగుండాది, నీ ఓటే ఆడానికి సూపులతో సూది బందేస్తాడావా, అట్లా చూస్తాడావు. ఏ గబ్బు డాక్టరు, నాకేమీ కాలేదు. ఏదో అడ్డం వస్తాడదని మీసం గీసేసుకున్నాను, తలతళ్ళాడతాడని లిప్స్టిక్ పూసేసుకున్నా సరదాకి, అంతే. ఏంటి డాక్టరు, ఇంట్లో గోడకు ఉండాల్సిన ప్లగ్ బాక్స్ ఈ బాక్స్ లో పెట్టుకొని తిరుగుతాన్నారేమి? యాడనైనా ఛార్జింగ్ అయిపోతే పెట్టుకుందామనా? గుడ్ జోక్, ఇది ప్లగ్ బాక్స్ కాదు, ఒంట్లో షుగర్ లెవెల్స్ కనుక్కోడానికి గ్లూకోమీటర్ ఎలాగో, మగాడి పవర్ లెవెల్స్ కనుక్కోడానికి నేను ఇన్వెంట్ చేసిన హార్మోన్ మీటర్. ఏది మీ చెయ్యి ఇక్కడ పెట్టండి. లూజ్ కనెక్షనా? ఏందమ్మా కొంచెం వస్తాంది కొంచెం పోతాంది. మీలో మ్యాను థర్డ్ మ్యాను కొట్టుకుంటున్నాయి, మీ స్థితి లాగే ఈ బల్బులు అటు ఇటు కాకుండా వెలుగుతున్నాయి. బాత్రూమ్ బల్బుల్లో ఉన్నాయి, వీటికి అంత సీన్ ఉందా? డాక్టర్ గారు పనిలో పని, నేను కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చా? ఏ నీ మీద నీకు డౌట్గా ఉందా, చూసుకో.
నాకంత అర్థమైందిలే, ఇక చాలు ఆపు. నేను ఈ మిషన్ నమ్మను. బయటంతా నా ఫ్రెండ్స్ నన్ను సూపర్ అంటారు తెలుసా? ప్రతి ఫ్రెండ్ తన ఫ్రెండ్ తో అదే అంటాడు, కానీ నా మెషిన్ మాత్రం నిజం చెబుతుంది. నేను నమ్మను. ఒకసారి మీ చేసి చూపించండి. వద్దులే, వద్దులే. ఏ మిషన్ పనిచేయట్లేదని తెలిస్తే పరుగు పోద్దని భయమా? నన్ను రెచ్చగొట్టకు, వద్దంటున్నానా? ఎదుటోల మీద అబండాలు వేయడం కాదు, తమ్ముంటే మీరు చేయండి. నీ కర్మ. మూడు ఖండాలు, 20 దేశాలు, 50 మంది పిల్లలు. స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ తెలుసా? అబ్బా పిండి లేపుతాడవి. మామూలుడు కాదు డాక్టర్, మా అయ్యగారికి వచ్చిన జబ్బుకి ట్రీట్మెంట్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఏమి లేదు, సింపుల్. ఆయన డెల్యూజన్ కి లోన్ అయినప్పుడల్లా పులినాయుడు జిందాబా అని ఆయన ఎగ్జిస్టెన్స్ గుర్తు చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు ఆయన మీ దారికి వస్తాడు. ఒకవేళ రాకపోతే? నువ్వే ఆయన దారికి వెళ్ళు. అయ్యగారు, అయ్యారండి. సార్, 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 అర్జెంట్ సార్, రండి. చిలిపి స్నానం చేసేదాకా ఆగలేకపోతుండవా? వచ్చే నన్ను చూడాలనే అబ్బా ఆశ దోశ అప్పుడు పడా నేను రాను. అవును మరి, మీరు ఒక శృతి ఆసనని ముందు వీడియో చూడండి సార్. యా వీడియో? జాన్ అబ్రహం ఉత్తమిత్తలు వచ్చారడా? జాన్ అబ్రహం నగ్న చిత్రం కాదు సార్, మీ నగ్న సత్యం. ఎవడో మీకు వీడియో పంపించాడు. నా నగ్న సత్యమా? యాదబ్బాది ఏముండది? నేను ఆల్రెడీ చచ్చా. నాకు తెలుసు డాలింగ్, నువ్వు నన్ను కరుణిస్తావని. సార్ నమస్తే, గుండెలా ఉంది. రే ఎవరా నువ్వు? ఆ వీడియోని క్యారీ చెక్కినాది? ఐఎమ్ డాక్టర్ హర్ష, సూర్య ఫౌండేషన్. ఆ వీడియో షూట్ చేసిన కెమెరామ్యాన్ నేనే. ఆల్ కాపీ రైట్స్ అండర్ మై కంట్రోల్. చూడు, టామ్ అండ్ జెర్రీ ఆట ఆడడానికి నేనేమి నీ మామను కాదు. మినిస్టర్ని పొద్దు గుంకే లోపల ఆ వీడియో నా చేతుల్లో పడల్లా, లేకుంటే నరుకుతా, చంపుతా, తొడకొడతా, ఇవన్నీ రొటీన్ డైలాగ్స్. అసలు ఏం కావాలరా నీకు? ఓ 10 నాకు ఇచ్చారనుకో. 10 కోట్ల మననే రేమాన్ సరించి 5, సీఆర్ఆర్ సరించి 5 పట్టించినానరా? పైవే పంపించబడ్డావా? కింద సల్లా అడుగుడుకనా? చూడండి మినిస్టర్ గారు, ఆ వీడియో విలువ నాకన్నా మీకే బాగా తెలుసు. మీకు వద్దంటే చెప్పండి, కాపీ రైట్స్ ని యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చేస్తాను, లైక్స్ తో సంపాదించుకుంటాను. మీకు పాపులారిటీ, నాకు డబ్బు ఒకేసారి వచ్చేస్తాయి. అయితే నువ్వు దాన్ని యూట్యూబ్లోనో టైర్లోనో పెట్టాకు, ఇంటికొచ్చి అది ఇచ్చేసి లెక్క తీసుకోపో. అబ్బచ్చా, ఇంటికొచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఇంటర్నుండి అనుకున్నారా? ఈరోజు రాత్రి 9 గంటలకి మీ వాళ్ళని డబ్బుతో రెయిన్ పబ్కి పంపించండి. లేట్ చేయొద్దు. కాయ అదే గుండికాయ. జాగ్రత్త సార్, కింద గిల్లి పైన ఆయింట్మెంట్ పూసినట్టు ఉండాలి. జాగ్రత్త అంటే జాగ్రత్త. థ్యాంక్ యూ డార్లింగ్. అరే థాయ్, ప్రేమించిన అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి నెట్లో పెట్టేటోళ్ళు ఇప్పుడు మన మీద గుడకబడినారా? మనం ఏ శాతగారి వాళ్ళు అనుకుంటారా? అయితే ముంబై మాఫియాకి ఫోన్ చేయమంటారా? వాళ్ళే మిగుతారా నా పొలంలో గడ్డి? అసమంటోడిని పట్టాలంటే మంచి చిరుత పుల్ల అంటాడు కావాల. చిరుత అంటే రామ్ చరణ్, పులి అంటే పవన్ కళ్యాణ్. ఎవరిని పిలమంటారు? వాళ్ళిద్దరికంటే పిండి లేపే మొగోడు ఒకడు ఉండారా? ఎవరా పిండి గడు సార్? ఘంట, టైగర్ ఘంట. సార్ మీ గంటను పిలిపించమంటారు? ఘంట వద్దు, వద్దు, వద్దు. సార్ డిటిఎస్ అమ్మమ్మ కూడా అలా సార్ ఏంటండి? రే గంటాకి ఈ సంగతి తెలియకూడదురా. మొన్న ఎన్కౌంటర్ కాడ, ఆ షాపింగ్ మాల్ కాడ, పోలీసుని చేతికొచ్చినట్టు ఫోను చెడగొట్టాడు. పేడం తీసి గుబ్బెమ్మ చేయరా అంటే పిసికి 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 పిడకలు చేసి పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు అడిగి రాకూడదు. వాడు వచ్చినాడా? నువ్వు సచ్చినావేనా?